పార్థ డెంటల్ నుంచి ఎండి డాక్టర్ పార్థ సారథి గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి అనేక వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, చాలామంది తినడంలో అంటే కరెక్ట్గా ఒక పద్ధతి అనేది ఫాలో అవ్వరు, వేగంగా తినేస్తూ ఉంటారు, లేదంటే టీవీ చూస్తున్నో ఏదో అంటే ఒక అన్కాన్షియస్ స్టేజ్లో తింటూ ఉంటారు. అలా కాకుండా సరిగ్గా నమిలి తినడం, దాని ఆవశ్యకత గురించి ఒకసారి మా ప్రేక్షలకు వివరిస్తారండి. సార్, నమిలి తినడం అన్నది ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన పని అని మీరు చెప్తున్నట్టుగా చాలామంది నమిలి తినడమే మానేశారు అని చెప్తాను నేను. మనం తీసుకున్నటువంటి జంక్ ఫుడ్ వల్ల అయితేనేమి, లేదా నమిలి తినాల్సిన అవసరం లేనటువంటి ఫుడ్ తింటున్నాం వల్ల అయితేనేమి, లేదా కొన్ని ఇబ్బందులు నమిలి తినే పరిస్థితులు బాగోలేక నమలలేని పరిస్థితుల్లో సరిగా నమిలి తినకపోవడం అయితేనేమి, వీటన్నింటి వల్ల కూడా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. నేను ఎవరిని అడుగుతున్నా, ఎంతమంది టీవీ చూస్తున్న వాళ్ళు కానీ, ఎంతమంది ప్రజలు కానీ బాగా నమిలి తినగలుగుతున్నారు, ఇంట్లో భోజనం పెడితే అన్నీ తినగలుగుతున్నామా లేదా అన్నది చాలా కీలకమైన అంశం అండి. సో బాగా నమిలి తిన్న ఆహారం మాత్రమే అరుగుతుంది. మనం ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నామన్నది ముఖ్యం కాదు. ఇప్పుడు అందరికీ తెలుసు ఏమి తినాలా ఏమి తినకూడదని, తెలియంది ఎవరికి చెప్పండి, అవేర్నెస్ చాలా చక్కగా ఉంది. ఎంతవరకు కూడా మంచి ఆహారాన్ని నమిలి తినగలుగుతున్నాము, దాన్ని జీర్ణం చేసుకోగలుగుతున్నాము, దాని ద్వారా శక్తి పొందగలుగుతున్నాము, ఆరోగ్యాన్ని పొందగలుగుతున్నాము అనేది కీలకమైన అంశం. నేను ఎప్పుడు చెప్తానండి, ఒక వ్యక్తి 25 సంవత్సరాల వ్యక్తికి, 50 సంవత్సరాల వ్యక్తికి, 70 సంవత్సరాల వ్యక్తికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అని నేను చాలామందిని అడుగుతాను. 25 సంవత్సరాల వయసులో భోజనం పెడితే ప్లేట్లో ఉన్న వస్తువులు అన్నీ తినగలుగుతారు, దాన్ని జీర్ణం చేసుకోగలుగుతారు, అంతే శక్తితో ఉంటారు. 50 సంవత్సరాల వ్యక్తి ప్లేట్లో ఉన్న వస్తువుల్లో సగం మాత్రమే తినగలుగుతాడు, ఎందుకంటే పళ్ళల్లో సగానికి పైన ఈ పుచ్చుపళ్ళు పదులు వదిలివ్వడము, ఇబ్బందులు ఉండడం వల్ల అన్నీ నమలు తినలేకపోతాడు. ఆ సగం తిన్న ఆహారంతో సగం జీర్ణం చేసుకొని సగం శక్తితో ఉంటాడు. అదే 70 సంవత్సరాల వ్యక్తి అయితే నోట్లో పళ్ళన్నీ చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉండడమో, లేదా పళ్ళన్నీ తీసి పళ్ళ సెట్టు మీద ఆధారపడి ఉండడమో, ఎన్నో కారణాల చేత మీరు ప్లేట్లో పెట్టిన ఆహారంలో కొంత మాత్రమే తినగలుగుతాడు, దాన్నే జీర్ణం చేసుకుని ఆ కొంత శక్తితో జీవిస్తూ ఉంటాడు. అంతే తేడా. అదే 70 సంవత్సరాల వ్యక్తికి 25 సంవత్సరాల వ్యక్తికి ఉన్నట్టుగా చక్కగా ఫిక్స్డ్ పళ్ళను పెట్టగలిగితే అతను కూడా మీరు ప్లేట్లో పొట్టిన భోజనాన్ని మొత్తాన్ని తినగలిగి జీర్ణం చేసుకోగలిగితే అంతే శక్తి పొందుతాడు. అంతే చిన్న సూత్రం అది. అందువల్ల నేను ఎప్పుడు చెబుతాను, ఎవరైనా సరే మీ పెద్దవాళ్ళకి, మీ అమ్మా నాన్నలకి కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఏదైనా మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ పండగ పూట టీవీలో ఫ్రిడ్జ్లో కొని ఇవ్వాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి మీరు చేయాల్సింది ఏంటంటే, అమ్మా నాన్న మీరు సరిగ్గా నమిలి తినగలుగుతున్నారా లేదా, మీరు వాళ్ళకి భోజనం పెడుతూ ఉన్నారు రోజు కూడా, ఆ భోజనంలో ఎంత వాళ్ళు నమిలి తినగలుగుతున్నారు అనేది చూడండి, గమనించండి. వాళ్ళు నమిలి తినలేని పరిస్థితుల్లో వెళ్ళి వాళ్ళకు ఆ తీసి పెట్టుకునే పళ్ళ స్థానంలోనో, లేదా పళ్ళు లేని స్థానంలోనే, లేదా వదులైన పళ్ళ స్థానంలో ఫిక్స్డ్ దంతాలు పెట్టించండి. వాళ్ళు బాగా నమిలి తినగలుగుతారు. ఎప్పుడైతే నమిలి తినగలుగుతారో శక్తి పుంజుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. డెఫినెట్గా మీరు పెట్టించే ఫిక్స్డ్ పళ్ళ వల్ల 10 సంవత్సరాలు ఎక్స్ట్రాగా బతుకుతారు. అదే మీరు మీ పెద్దవాళ్ళకి ఈ పండగ పూట ఈ దసరా రోజుల్లో ఇవ్వగలిగిన మంచి కానుకగా అనుకోండి. సో ఇలా ఆలోచన చేయగలిగితే నమిలి తినే శక్తి ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. మంచి బాధ్యతను గుర్తు చేశారండి. మరి ఏ ఏ కారణాల చేత నమిలే శక్తిని కోల్పోతారో ఒకసారి చెప్తారండి. సాధారణంగా పిప్పి పళ్ళు అండి. చాలామందికి పళ్ళు పుచ్చిపోయి సగానికి విరిగిపోయి ముక్కలు ముక్కలుగా నోటి నిండా ఉంటాయండి. దాంట్లో తిన్న ఆహారం ఇరుక్కుపోతూ ఉంటుంది, అది సమస్య. కొంతమందికి పళ్ళు వదిలైపోయి ఉంటాయండి, గట్టి వస్తువులు నేను తినలేదు, మెత్తగా ఏదో వస్తువులు మింగేస్తూ ఉంటారు. ఇంకొంతమంది పళ్ళ సెట్టు పెట్టుకుని ఉంటారు, నోట్లో అసలు పళ్ళు అనేవి ఉండవు, ఆ పళ్ళు లేకుండా గిట్టల్లాగా ఉంటాయి, వాటితో నమిలి తినడానికి ప్రయత్నం చేస్తాను. నోట్లో అన్ని పళ్ళు ఎముకలో ఫిక్స్డ్గా ఉంటేనే నమిలి తినడానికి ఇన్ని ఇబ్బందులు ఉంటే, అసలు నోట్లో పళ్ళు లేని సందర్భంలో పూర్తిగా పళ్ళ సెట్టు మీద ఆధారపడి ఏమాత్రం వాళ్ళు నమిలి తినగలుగుతారో ఆలోచన చేయండి. మామూలుగా మనం తినే పరిస్థితుల్లో నుంచి 10% మాత్రమే నమిలి తింటారు, దాన్ని జీర్ణం చేసుకోగలుగుతారు, ఆ 10% శక్తితోనే జీవిస్తూ ఉంటారు. అందువల్ల వీళ్ళకి ఆత్మస్థైర్యం తక్కువగా ఉంటుంది. వీళ్ళకందరికీ కూడా ఈ ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలిగేటువంటి ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది ఈరోజు పార్థ డెంటల్లో అందుబాటులో వచ్చింది. పార్థ డెంటల్ 70 క్లినిక్లు నడుపుతోంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. హైదరాబాద్తో పాటుగా ప్రతి ఒక్క జిల్లాలో కూడాను పార్థ డెంటల్ క్లినిక్లు నడుపుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో జిల్లాలన్నింటిలో కూడాను, లేదా బెంగళూరులో ఉన్నటువంటి 10 క్లినిక్లతో పాటుగా 70 క్లినిక్లు నడుపుతాను. వీటిలన్నింటిలో కూడా
ఇవి పోయిన చోట పళ్ళను ఫిక్స్డ్ పద్ధతిలో చాలా సులభంగా ఈ రూట్ ఫామ్ ద్వారా, అంటే ఎటువంటి పెద్ద సర్జరీలు లేకుండా ఏమి లేకుండా చాలా సులభంగా ఫిక్స్డ్ పద్ధతిలో పెట్టి న్యాచురల్ పళ్ళలాగా ఉండేలాగా న్యాచురల్ పళ్ళలాగా ఉపయోగించుకోగలిగే విధంగా ఈ ఇంప్లాంట్ టెక్నాలజీని ఇప్పుడు అందుబాటులోకి తెచ్చింది. ఓకేనండి, మరి కృత్రిమ దంతాలు అంటే ఏ సమయంలో అవసరం అంటారు, వాటిలో వచ్చిన లేటెస్ట్ ఏంటో ఒకసారి చెప్తారండి. ఈ కృత్రిమ దంతాల అవసరం ప్రతి 5 మందిలో ఒకరికి ఈరోజు వచ్చేసిందనే చెప్తాను నేను. ఎందువల్ల పిప్పి పళ్ళు అయిపోయి పళ్ళు తీసేస్తూ ఉన్నారు, పళ్ళు వదిలైపోవడం వల్ల పళ్ళు పడిపోవడమో తీసేయాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అలాగే యాక్సిడెంట్లు, రోడ్ యాక్సిడెంట్లు బాగా పెరిగి ముఖానికి దెబ్బలు తగిలినప్పుడు పళ్ళు విరిగిపోవడమో పగిలిపోవడమో కూడా చూస్తూ ఉన్నాం. అలాగే కొంతమందికి ఆల్రెడీ పళ్ళు మొలవకపోవడమో పళ్ళు తీసేసి పళ్ళ సెట్ మీద ఆధారపడి ఉండడమో కూడా చూస్తున్నాం. వీళ్ళందరికీ కూడా ఫిక్స్డ్ దంతాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు పళ్ళు అయితే అందరూ పరిగెట్టుకు వచ్చేస్తారు, ఎందుకంటే చూడడానికి పళ్ళు అడుగుతారేమో అని అందరూ వచ్చి పళ్ళు పెట్టండి అంటారు. అది చూడడానికి మాత్రం ఉపయోగపడతాయి. చాలామందికి మనం చూస్తుంటాం ముందు పళ్ళు మాత్రం చక్కగా ఒక 6 పళ్ళు ఉంటాయి, వెనకాల అసలు దవడ పళ్ళే ఉండవు. నేను అడుగుతాను మీరు ఎలా నవ్వులు తినగలుగుతున్నారండి, అందువల్లే నాకు షుగర్ వచ్చింది సార్, అందువల్లే నాకు బీపీ వచ్చింది సార్, అందువల్లే బాగా బలహీనపడిపోయానండి, సన్నగా అయిపోయానండి, అసలు పని చేసుకోలేకపోతున్నానని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఈ ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకొని మామూలు పళ్ళులాగా నమిలి తినడం అనేది ప్రతి ఒక్కరి అవసరం. ప్రతి 5 మందిలో ఒకరు ఈ కృత్రిమ దంతాల మీద ఇంట్లో ఆధారపడే ఉంటారని నా భావన. సో ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన చికిత్సగానే చెప్తాను నేను. ఓకే, మరి ఇంప్లాంట్ టెక్నాలజీకి ఎందుకు ఇంత ఈ రోజుల్లో ప్రాముఖ్యత ఉందంటారండి? ఈ ఫిక్స్డ్ పళ్ళు పెట్టే సందర్భంలో మొన్నటిదాకా ఏం జరిగేది, ఉదాహరణకు ముందు 1-2 పళ్ళు ఊడిపోతే పక్క బలంగా ఉన్న పక్క పళ్ళను సపోర్ట్గా తీసుకొని, అంటే వాటిని కూడా షేప్ చేసుకొని వాటి సాయంతో ఈ ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునేవాళ్ళు. చాలామంది అడిగేది ఏమండి పోయిన చోట పళ్ళు పెట్టమంటే పక్క బలంగా ఉన్న పళ్ళను అరగదీసేస్తున్నారు లేదా వాటిని షేప్ చేసేస్తున్నారు కదా, అవి కూడా పాడవుతాయి కదా కొన్ని రోజులకు అని అడిగేవాళ్ళు. దానికి సరైన సమాధానం ఉండేది కాదు. ఇప్పుడు దానికి సరైన సమాధానం వచ్చింది ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ అని. ఇంప్లాంట్ టెక్నాలజీ ఒకప్పుడు ఇంతగా అభివృద్ధి చెందింది కాదు, ఎక్కడో విదేశాల్లో మాత్రమే ఉందండి. మనం హైదరాబాద్లో కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాలో కూడా పెట్టుకోలేని పరిస్థితి అని చాలామంది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని పోయి ప్రతి ఒక్కరికి కూడా ఇంప్లాంట్ టెక్నాలజీ అనేటువంటి ఆధునిక ఫిక్స్డ్ పళ్ళను అమర్చుకునే విధానాన్ని పార్థ డెంటల్ అందుబాటులోకి తీసుకుని వచ్చింది. సామాన్యుడు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించుకునేలాగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇటువంటి ఏర్పాట్లు చేశాం మేము. సో పార్థ డెంటల్ క్లినిక్లు తెలంగాణలో సుమారుగా 32 క్లినిక్లు ఉన్నాయి, హైదరాబాద్లోనే 23 క్లినిక్లు ఉన్నాయి. మిగతా ప్రాంతాలు అంటే నిజామాబాద్ అయితేనేమి, ఖమ్మం కరీంనగర్ అయితేనేమి, వరంగల్ అయితేనేమి, లేకపోతే మహబూబ్నగర్ మహబూబాబాద్ అయితేనేమి, సూర్యాపేట అయితేనేమి, లేదా సంగారెడ్డి అయితేనేమి, ఇట్లా ప్రతి ఒక్క జిల్లాలో కూడా పార్థ డెంటల్ క్లినిక్ ఉంది. అన్ని చోట్ల కూడా ఇటువంటి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిన అవసరాలు కూడా ఏర్పడినాయి. ఒకప్పుడు ఆ పళ్ళు పెట్టుకోవడం అనేది ఎంతో కష్టమైన పని. నా ముఖానికి పళ్ళు సూట్, చాలామంది ఇప్పుడు కూడా చూడండి పళ్ళు వదులుగా ఉంటాయి, అయినా వాటిని మార్చుకోరు. దాన్ని తీసేసి వేరే పళ్ళు పెట్టుకోవాలంటే భయం వాళ్ళకి. పళ్ళు తీసేయాలే, అది గాయం మానడానికి 10 రోజులు వెయిట్ చేయాలి లేదా 4 రోజులు వెయిట్ చేయాలి, తర్వాత ఫిక్స్డ్ పళ్ళు కోసం పక్క పళ్ళను షేప్ చేసుకొని తర్వాత పళ్ళు పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న పళ్ళు మొహానికి సూట్ అవుతాయా లేదో అనే భయం, దాటితో నమిలి తినగలుగుతామా లేదా అనే భయం, లేదా మనకు నొప్పుతాయా లేదా మనకు సూట్ అవుతాయా లేదా అనేది భయం. అందువల్ల చాలామంది ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోలేక లేదా ఉన్న వదులుగా ఉన్న పళ్ళు లేదా ముక్కలు ముక్కలుగా విరిగిపోయిన పళ్ళతోనే జీవితం అలా గడుపుతూనే ఉంటారు చాలామంది మనం చూస్తే. ఇది చాలామందికి ఇబ్బందికర పరిస్థితి కూడా. ఈరోజు ఇంప్లాంట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత పార్థ డెంటల్ క్లినిక్స్లో అంతా కూడా ఈ టెక్నాలజీని చాలా సులభతరం చేశాం. ఉదాహరణకి పళ్ళు 2-3 వదులుగా ఉన్నాయనుకోండి, ఆ 2-3 పళ్ళను వదిలిన పళ్ళను తీసే సందర్భంలోనే అదే అపాయింట్మెంట్లో రూట్ ఫామ్ అనేది ఎముక లోపలికి ఫిక్స్ చేసుకొని చక్కగా మరుసటి రోజుకంతా పళ్ళు పెట్టుకునే టెక్నాలజీయే ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ. అలాగే పప్పు పిపి పళ్ళు విరిగిపోయి కానీ లేదా చిన్న చిన్న ముక్కలుగా ఉంటే వాటిని తీసేసిన సందర్భంలో అక్కడ ఒక చిన్న రూట్ ఫామ్ లాంటిది ఫిక్స్ చేసుకుని మరుసటి రోజుకంతా పళ్ళు పెట్టుకోగలిగిన టెక్నాలజీ పార్థ డెంటల్లో ఉంది. అదేవిధంగా మొహాన్ని దెబ్బలు తగిలినప్పుడు లేకపోతే ఇంకొక సందర్భంలో, ఇంకొక గొప్ప విషయం, నోట్లో పళ్ళ సెట్టు మీద ఆధారపడుతున్న వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు.
తెలంగాణ జిల్లా వ్యాప్తంగా ఏ గ్రామానికన్నా వెళ్ళండి, ఏ జిల్లాకన్నా వెళ్ళండి, తీసి పెట్టుకునే పళ్ళ సెట్టుతో ఆ నమిలి తిని తినలేక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంతో మంచి ఆరోగ్యం లేక ఏదో పళ్ళు పెట్టుకున్నామంటే పెట్టుకున్నామని తప్ప వాటితో నమిలి తినలేరు, చక్కగా ఉండవు, ఫిక్స్డ్గా ఉండవు, ఎంతో సఫర్ అవుతున్నారు. వీళ్ళకందరికీ కూడా ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది ఒక వరం లాంటిది. ఆ తీసి పళ్ళు తీసి పెట్టుకునే పళ్ళ స్థానంలో ఈ రూట్ ఫామ్ అన్నది చిన్న ఇంప్లాంట్స్ ఫిక్స్ చేసుకొని న్యాచురల్గా ఎముకలో ఇప్పుడు మా న్యాచురల్ పళ్ళు ఎలా ఉంటాయి, ఎముకలో నుంచి బయటికి మొలిచినట్టుగా వచ్చేటువంటి ఈ ఫిక్స్డ్ దంతాలను పెట్టుకోవడం ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా సాధ్యమైంది. ఇది పార్థ డెంటల్ అన్ని జిల్లాల్లో కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చింది. మరి ప్రత్యేకించి ఇంప్లాంట్ చికిత్స పార్థ డెంటల్లోనే చేయించుకోవాలంటే మీరిచ్చే సమాధానం ఏంటండి? సార్, నేను ఎప్పుడు చెప్తాను, ఎందుకు అంటే ఇన్ని డెంటల్ క్లినిక్లు ఉండగా లేకపోతే ఇంతమంది ఉండగా పార్థ డెంటల్లోనే ఇంప్లాంట్ టెక్నాలజీ ఎందుకు తీసుకోవాలి, ఇటువంటి ఫిక్స్డ్ పళ్ళ విధానాన్ని పార్థ డెంటల్లోనే ఎందుకు పెట్టించుకోవాలా అన్నదానికి నేను నా దగ్గర మంచి సమాధానమే ఉందండి. మొట్టమొదటిది పార్థ డెంటల్కి ఉన్న ఈ 70 క్లినిక్లు అయితేనేమి, ఈ హైదరాబాద్తో పాటుగా ప్రతి జిల్లాలో ఉన్న క్లినిక్లు అయితేనేమి, లేదా ఆంధ్రప్రదేశ్లో బెంగళూరులో ఉన్నటువంటి 10 క్లినిక్ల్లో అయితేనే, వీటన్నిటిలో కేవలం MDS చేసిన డాక్టర్లు మాత్రమే ఉంటారు. సో సూపర్ స్పెషలిస్టులు వీళ్ళందరూ కూడా. రెండవది ఏంటి, ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది అత్యాధునిక టెక్నాలజీ, రీసెంట్గా డెవలప్ అయిన టెక్నాలజీ. దీనికి ప్రత్యేక శిక్షణ అవసరం ఉంది. ప్రజల్లో ఎంత అవగాహన తక్కువగా ఉందో డాక్టర్లలో కూడా ఈ దీని పట్ల కొంత అవగాహన తక్కువగానే ఉంది. ఏ పేషెంట్కు పెట్టాలా, ఏ పేషెంట్కు పెట్టకూడదు, ఎవరికి చెయ్యాలా, ఎవరికి చేయకూడదు, ఎలా చేయాలా అనే కన్ఫ్యూషన్ డాక్టర్లలో కూడా ఉంది. పార్థ డెంటల్లో ఉన్నటువంటి ఈ 70 క్లినిక్ల్లో ఉన్న 250 మంది డాక్టర్లు ఇంప్లాంట్ టెక్నాలజీలో ప్రత్యేకంగా శిక్షణ పొందారు. వీళ్ళకి దేశ విదేశాల నుంచి డాక్టర్లను తీసుకొని వచ్చి ప్రతి 60 రోజులకి కూడా వీళ్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా పార్థ డెంటల్లో ఉన్న డాక్టర్లందరూ ఇంప్లాంట్ టెక్నాలజీలో సర్టిఫైడ్ డాక్టర్లు, వీళ్ళకు ప్రత్యేకంగా ట్రైన్ అయినటువంటి సర్టిఫికెట్ ఉన్న డాక్టర్లు. సో ఇబ్బంది లేదు. రెండవది ఏంటి, వీళ్ళకున్న ఎబిలిటీస్ ఏం, వీళ్ళు ఎటువంటి కష్టమైన కేసునైనా సరే హ్యాండిల్ చేయగలుగుతాం. ఉదాహరణకు షుగర్ పేషెంట్లు ఉన్నారు, చాలామందికి భయపడతూ ఉంటారు, నాకు షుగర్ ఉంది కాబట్టి చేసుకోవచ్చో చేసుకోకూడదో అనే భయం వీళ్ళకి, లేదా ట్రీట్మెంటు గాయం మానుతుందో లేదో, లేదా రక్తం పోతుందేలో ఏమో అని భయపడుతూ ఉంటారు. పార్థ డెంటల్లో ఈ షుగర్ పేషెంట్ల కోసం ప్రత్యేకమైన డివిజన్గా చేసి వీళ్లకు ఫిక్స్డ్ దంతాలు ఇవ్వడం పట్ల పూర్తిగా రీసెర్చ్ చేశాం. వేలాది మంది షుగర్ ఉన్న పేషెంట్లకి తక్కువ షుగర్ ఉన్నా, ఎక్కువ షుగర్ ఉన్నా, కంట్రోల్డ్గా షుగర్ ఉన్నా, కంట్రోల్ లేని షుగర్ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళకి ఈ రూట్ ఫామ్ ద్వారా ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ పళ్ళను అమర్చి నమిలి తినే శక్తినిచ్చాం. ఎందువల్ల, షుగర్ పేషెంట్లు బాగా నమిలి తినాలి, వాళ్ళు బాగా మంచి ఆహారాన్ని తీసుకోవాలి, లేకపోతే నోటి నిండా ఇన్ఫెక్షన్లు ఉన్నాయి, వాళ్ళకి ఏమి తినలేకపోతున్నారు, షుగర్ కంట్రోల్లో ఉండదు, ఎక్కువ ఉన్న అయిపోద్ది, తక్కువ ఉన్న అయిపోద్ది. సో ఈ షుగర్ పేషెంట్లకు ఫిక్స్డ్ దంతాలు అమర్చడం మీద కొన్ని వేలాది మంది మీద రీసెర్చ్ చేసి పర్ఫెక్షన్ తీసుకొని వచ్చాం. ఎటువంటి కేసునైనా సరే సక్సెస్ చేయగలిగిన సామర్థ్యం ఈరోజు పార్థ డెంటల్లో ఉన్న 70 క్లినిక్ల్లో ఉన్న డాక్టర్లకు ఉందండి. వెల్ సార్, దంత సమస్య గారు, ఇందాక నుంచి మీరు అంటే ఇంప్లాంటేషన్ గురించి చెప్తున్నారు, అసలు ఈ ప్రక్రియ ఎలా చేస్తారు, ఈ టెక్నాలజీ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంటుందండి? చాలామంది అనుకుంటారండి ఈ ఫిక్స్డ్ దంతాలు పెట్టి ఇంప్లాంట్ అత్యాధునిక ఇంప్లాంట్ టెక్నాలజీ వాడే విధానం చాలా క్లిష్టంగా ఉంటుంది, దీన్ని ఉపయోగించుకోవడం చాలా ఇబ్బంది అండి, దీనికి ఆపరేషన్ లాంటివి చేస్తారు, లేదా దీంట్లో రక్తం పోతుంది, బాగా కుట్లేస్తారు, దీనికి బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చాలామంది అపోహలు ఉంటాయండి. సో అసలు అట్లాంటి అపోహలు ఉండద్దండి. దయచేసి చాలామంది మీరు ఊహించండి, ఒక పన్ను రెండు పళ్ళు వదిలినాయి అనుకోండి, దాన్ని తీసి అదే సిట్టింగ్లో రూట్ ఫామ్ అనేది ఇంప్లాంట్ ఫిక్స్ చేసుకొని దానిపైన పన్ను పెట్టుకునే వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? చాలామంది గంటలు గంటలు పడుతుంది, లేదా ఆపరేషన్ థియేటర్లో చేయాల్సిన పనులు అని అనుకుంటారు. అట్లాంటిది ఏమీ లేదండి, కేవలం 3 నుంచి 5 నిమిషాల్లో ఒకటి రెండు పళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చండి. ఎటువంటి నొప్పి ఉండదు. చాలామంది భయపడుతూ ఉంటారు కూడా, అమ్మో ఎంత నొప్పి వస్తుందో ఇది, చాలా ఈ టెక్నాలజీ అంటున్నారు, అస్సలు నొప్పి లేనిది అంత వైద్యం అండి. ఇది ఒక్క చుక్క రక్తం రాదు ఇంత టెక్నాలజీ ద్వారా రూట్ ఫామ్ ఫిక్స్ చేసుకొని పళ్ళు పెట్టుకోవడానికి ఒక్క చుక్క రక్తం రాదు. సో సఫర్ అవ్వాలి, బెడ్ రెస్ట్ తీసుకోవడం కానీ, లేదా ఆఫీస్కి వెళ్ళలేకపోవడం, లేకపోతే బిజినెస్కి వెళ్ళలేకపోవడం, వేరే పొలంకి వెళ్ళి పనులు చేసుకోలేకపోవడం లాంటి సమస్యలు కూడా ఏమీ ఉండవు.
సో ఎటువంటి నొప్పి లేని, రక్తస్రావం లేనటువంటి, ఎటువంటి కుట్లు కోతలు లేనటువంటి అద్భుతమైన టెక్నాలజీ ఇంప్లాంట్ టెక్నాలజీ. ఒకప్పుడు ఈ టెక్నాలజీ కూడా చాలా కష్టంగా ఉండేది, ఇబ్బందిగా ఉండేది. దీన్ని మరింత మాడిఫై చేయగలిగింది పార్థ డెంటల్ క్లినిక్స్ అన్నింటిలో కూడా. మా స్పెషలిస్ట్ దీంట్లో మరింత మాస్టర్ చేశారు. ఒకప్పుడు నాకు పళ్ళు పళ్ళ సెట్ పెట్టుకున్న వాళ్ళలో చాలా ఇబ్బంది ఉండేది, ఏమంటే నా ఎముకంతా అరిగిపోయిందండి, లేకపోతే ఎప్పుడో పళ్ళు తీయించుకున్నాను, చిన్నగా అయిపోయింది ఎముకను, నాకు పెట్టలేమంటున్నారండి డాక్టర్లు అని చాలామంది చెప్తారు కూడా. ఓ పార్థ డెంటల్లో మాత్రమే ఎముక తక్కువగా ఉన్నా, ఎముక పెద్దదిగా ఉన్నా, ఎముక చిన్నదిగా ఉన్నా, పెద్దదిగా ఉన్నా, లేకపోతే ఏ వయసు వారైనా సరే, 30 సంవత్సరాల వయసు ఉన్నా, 40 సంవత్సరాల వయసు ఉన్నా, 70, 80, 90 సంవత్సరాల వయసు ఉన్నా, ఎవరికైనా సరే ఈ ఫిక్స్డ్ దంతాలను ఏర్పాటు చేసుకుని ఇంప్లాంట్ టెక్నాలజీ పొందే అవకాశాన్ని పార్థ డెంటల్ మాత్రమే కల్పిస్తుంది. ఇంత ఛాలెంజింగ్గా, ఇంత కాన్ఫిడెంట్గా, లేదా ఈ విధంగా మేము చేయగలము అనే పరిస్థితిలో అయినా సరే, అది బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఇంకో సమస్యలున్నా, దేనైనా సరే ఛాలెంజింగ్గా చేయగలిగే శక్తి పార్థ డెంటల్లో ఉన్న డాక్టర్లకు ఉంది. మీరెవరైనా సరే ఎక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు, మీకు సంబంధించిన జబ్బుని ఎక్కువ ట్రీట్మెంట్లు చేసిన డాక్టరు, ఎక్కువ కేసులు చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటారు సహజంగా. అటువంటి డాక్టర్లు పార్థ డెంటల్లో మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల కేసులు చేసి బాగా ఎక్స్పీరియన్స్ పొందిన మా పార్థ డెంటల్ ఎక్స్పీరియన్స్ పొందింది. సో ఈ చిన్న కేసైనా, పెద్ద కేసైనా, కాంప్లికేట్ అయినా కూడా సరే చక్కగా సక్సెస్ఫుల్గా చేయగలిగిన సామర్థ్యం పార్థ డెంటల్ క్లినిక్లో ఉన్న డాక్టర్లకు ఉంది. 90% సక్సెస్ రేట్తో పార్థ డెంటల్లో ఈరోజు మేము ఇంప్లాంట్ టెక్నాలజీ వాడుతున్నాం. 90% అంటే చాలా ఎక్కువ అండి. మామూలుగా 50%, 60% చేస్తారు, లేదా ఏమండి పెడితే మా పని అయిపోయిందండి పెట్టేస్తాం, అవి ఉంటాయి ఊడిపోతాయి మాకెందుకండి అని చెప్పే డాక్టర్ల శాతమే ఎక్కువగా మీరు చూసి ఉంటారు. పార్థ డెంటల్ అలా కాదండి, 90% సక్సెస్ రేటుతో ఈరోజు ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ దంతాలను ప్రజలకు ఇవ్వగలుగుతూ ఉన్నాం. రెండవది ఏంటి, అరాకొరా ఎక్కడికన్నా ఎక్కడన్నా ఇంప్లాంట్ ఊడిపోతే దాన్ని తీసేసి అంతకంటే మంచి టెక్నిక్ ద్వారా ఇంప్లాంట్స్ ఫిక్స్ చేసి మళ్ళీ ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలిగే శక్తి పార్థ డెంటల్లో డాక్టర్లకు మాత్రమే ఉంది. సో ప్రక్రియ గురించి కానీ లేకపోతే వాటి గురించి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం. ఇంకోటి చెప్పుకోవాల్సింది ఎక్విప్మెంట్ అండి. ఒక డాక్టర్కు అంత సామర్థ్యం ఉంటే సరిపోదు, ఎంతో ఖర్చు పెట్టి వాళ్లకు టెక్నాలజీ ఇవ్వాలి, ఎంతో ఖర్చు పెట్టి వాళ్లకు వైద్య పరికరాలను కొని ఇవ్వాల్సి ఉంటుంది. సో కేవలం హైదరాబాద్లో ఇవన్నీ క్రియేట్ చేసుకోవడం చాలా సులభమే, కానీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఇంత ఎక్విప్మెంట్ని, ఇంత టెక్నాలజీని డాక్టర్లకు ప్రజలకు అందుబాటులో ఉంచడం అనే ఛాలెంజింగ్ పని ఎవరు చేయలేరు, అది పార్థ డెంటల్ చేయగలిగింది. సో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలో కూడా ఇంత ఎక్విప్మెంట్ ఉంది, ఇంత టెక్నాలజీ ఉంది, దీనికి సంబంధించిన పూర్తి స్థాయి స్పెషలిస్టులు మీకు అందుబాటులో ఉన్నారు. ఓకేనండి, మరి మీరు చెప్తుంటే చాలా ఈజీ మెథడ్గా అనిపిస్తుంది, ప్లస్ టైం సేవింగ్ కూడా అనిపిస్తుంది. మరి అందరికీ అఫోర్డబుల్ అయ్యేది ప్రైస్ ఏమైనా ఉంటుందండి? ఎవరెవరు చేయించుకోవచ్చు, మరి చేయలేము అన్న వారి సంగతి ఏంటండి? అసలు చాలామంది అనుకుంటారండి, ఏమండి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి విపరీతమైన ఖర్చు అయిపోద్దేమో, మీరు విదేశాల నుంచి ట్రీట్మెంట్ తీసుకొచ్చానంటున్నారు, విదేశాల నుంచి ఈ టెక్నాలజీ తీసుకొచ్చానంటున్నారు, ఈ డాక్టర్లు ఇంతగా స్పెషలైజ్ చేశానంటున్నారు, వీళ్ళకి ఇంత ట్రైనింగ్ ఇస్తామని అంటున్నారు, ప్రతి ఎక్విప్మెంట్ అంత ఎస్టాబ్లిష్ చేశాం జిల్లాల వ్యాప్తంగా అని అంటున్నారు, ఇడన వల్ల విపరీతమైన ఖర్చు పెరిగిపోయి ఉందా, అఫోర్డబిలిటీ లేదా అంటే అట్లా కూడా ఏం లేదు. పార్థ డెంటల్ గొప్పతనం కూడా అని ఇవన్నీ ఇస్తూనే సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చాము. సో ఇబ్బంది పడ మధ్యతరగతి వాళ్ళు కూడా చక్కగా చేసుకోగలిగింది. ఒకప్పుడు ఈ ఫెసిలిటీస్ లేవు కాబట్టి డాక్టర్లు కూడా చెప్పేవాళ్ళు కాదు, డాక్టర్లు ట్రైన్డ్ కాదు కాబట్టి చెప్పేవాళ్ళు కాదు. మీ ఇప్పటికి కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది చేయగలము, ఇది చేయలేము, ఇది అవుతుంది లేదు అని భయపడతారే తప్ప, పూర్తి స్థాయి నాలెడ్జ్ ఉన్న లేదా శిక్షణ పొందిన సంస్థలు మాత్రమే ఇవి చేయగలుగుతాయండి. సో కాబట్టి సామాన్యుడు కానీ లేదా మధ్యతరగతి వాళ్ళు కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకునే పరిస్థితిని ఈరోజు పార్థ డెంటల్ కల్పించింది. మరికొంతమందికి ఒక్కసారిగా డబ్బులు పే చేయలేని పరిస్థితి కూడా ఉంది. ఉదాహరణకు 20,000, 30,000 ట్రీట్మెంట్కి అయిందనుకోండి, ఏమండి మేము ఒక్కసారిగా డబ్బులు పే చేయలేము అన్న వాళ్ళకు కూడా పార్థ డెంటల్ బ్యాంకులతో టైఅప్ చేయడం ద్వారా సులభ వాయిదాల్లో, అంటే 5 సార్లుగా అదే 20,000, 30,000 5 సార్లుగానో లేదా 10 సార్లుగానో 10 నెలల్లో పే చేసుకునే ఏర్పాట్లు చేసింది.
దీనికోసం మరి లోన్లు ఏర్పాటు చేస్తుంది బ్యాంకుల సహకారంతో. మళ్ళీ మీరు బ్యాంకులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరు పార్థ డెంటల్కి వెళ్ళి డాక్టర్ని కలిస్తే చాలు, అక్కడే ఎగ్జిక్యూటివ్ ఉంటాడు. ఏమంటే నేను ఒక్కసారిగా డబ్బులు పే చేయలేను, 5 సార్లుగా 5 నెలల్లో పే చేస్తాను, 10 సార్లుగా 10 నెలల్లో పే చేస్తారని చెప్తే వాళ్ళే 5 నిమిషాల్లో మీకు బ్యాంకులతో మాట్లాడి అక్కడే లోన్ ఇప్పిస్తారు. సో వెంటనే మీరు ట్రీట్మెంట్ చేసుకుని 5 సార్లుగాను 10 సార్లుగాను చికిత్స ఫీజుని చెల్లించే అవకాశాన్ని కూడా పార్థ డెంటల్ ప్రత్యేకంగా కల్పిస్తుంది. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ. ఓకేనండి, మరి ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా ఈ డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చా? సో చాలామందికి చెప్తున్నానండి, ఇప్పుడు ప్రధాన సమస్య ప్రజలందరికీ కనిపిస్తుంది, ఒకటి షుగర్ అండి. 5 మందిలో 1 షుగర్ ఉంది. అలాగే బీపీ అన్నది సర్వసాధారణమైంది, ఏ ఇంట్లో చూసినా సరే బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు కనపడుతూనే ఉన్నారు. అలాగే గుండె జబ్బుల శాతం కూడా పెరిగింది, థైరాయిడ్ లాంటి సమస్యలు, మరేదో సమస్యలని. షుగర్ వచ్చిందంటే నాకు పళ్ళు ఊడిపోతాయి అని అందరూ అనుకుంటారు. నాకు షుగర్ వచ్చింది కాబట్టి ఇంక పళ్ళు వదిలైపోతాయి, పళ్ళు ఊడిపోతాయి అని చెప్పే సంఖ్య కూడా బాగా పెరిగింది. అలాగే బీపీ వల్ల చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు పెరుగుతూ ఉంటాయి చాలామంది. గుండె జబ్బుల వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి. వీళ్ళకందరికీ కూడాను ఈ పళ్ళు వదిలైపోవడం, పళ్ళు ఊడిపోవడం, పళ్ళు పుచ్చిపోవడం అనేది ఎక్కువగా మామూలు వ్యక్తుల కంటే ఎక్కువగా జరుగుతుంది. వీళ్ళకందరికీ కూడా ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్ లాంటి టెక్నాలజీ అవసరం పెరిగింది అంటాను నేను. సో వీళ్ళందరికీ కూడా ఈ టెక్నాలజీ ఇవ్వగలిగే సామర్థ్యం పార్థ డెంటల్లో ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చాం. షుగరు చాలా, సార్ నాకు షుగర్ చాలా ఎక్కువ ఉంది సార్, కంట్రోల్ లేదు సార్, ఆ షుగర్ ఉంది కాబట్టి నేను ట్రీట్మెంట్ చేసుకోవచ్చా చేసుకోకూడదా సార్, షుగర్ వల్ల చిగుర్లన్నీ వదిలిపోయినాయండి, ఈ పళ్ళను ఉంచుకోవాలన్నా తీసుకోవాలన్నా అనుకునే వీళ్ళందరికీ కూడా సరైన పరిష్కారం ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ అనండి. సో ఈ షుగర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కంట్రోల్ ఉన్నా లేకపోయినా కూడా చేసుకోవచ్చు. అలాగే బీపీ ఉన్నవాళ్ళు కూడాను గుండె జబ్బులతో ఇబ్బంది పడేవాళ్ళు కానీ, థైరాయిడ్ లాంటి సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు కానీ, లేదా వయసు మళ్ళిన వాళ్ళు, ఏమండి మా తాతగారు అండి 60 ఏళ్ళు అయిపోయింది 70 ఏళ్ళు అయిపోయింది ఆయన తట్టుకుంటాడా లేదా అండి ఈ ట్రీట్మెంట్, ఇట్లాంటి ట్రీట్మెంట్. ఇది చాలా చిన్న ట్రీట్మెంట్, నేను చెప్పాను కదండి కేవలం 5-10 నిమిషాల్లో ఒక్కొక్క ఇంప్లాంట్ని వేసుకుంటూ పోతే నోట్లో అన్ని పళ్ళు ఊడిపోయిన వాళ్ళకు కూడా పళ్ళ సెట్టు పడిన కేవలం గంటలో ఈ రూట్ ఫామ్ అన్నది ఫిక్స్ చేసుకొని మరుసటి రోజుకంతా కూడా చక్కగా ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఈ తీసి పెట్టుకునే పళ్ళ వల్ల నాలుకకు రుచి తెలియదు, ఎందుకంటే లోపల ఒక ప్లేట్ లాగా ఉంటుంది. సో దాంట్లో టేస్ట్ తెలియదు, చల్లగా వేడిగా తెలియదు, ఏం తింటున్నారో తెలియదు, ఏం తినలేరు కూడా తెలియదు, ఏదో ఇంకో కొంతమందిని చూస్తూ ఉంటాం. ఏమండి ఎలా తినగలుగుతున్నారు మీరు అంటే ఈ 2 పళ్ళు ఉన్నాయి సార్, ఆ 2 పళ్ళతో నవిలు తింటానండి అని అంటారు. 32 పళ్ళతో చేయాల్సిన పనిని కేవలం 2-3 పళ్ళతో నవిలు తినడం సాధ్యమా అండి? కేవలం ఒకవైపు మాత్రమే నవిలు తినడం సాధ్యమా అండి? అలా ఎవరికీ సాధ్యం కాదు. చక్కగా నోట్లో అన్ని పళ్ళు ఉండాలి, కనీసం పైన ఫిక్స్డ్ పళ్ళు కింద ఫిక్స్డ్ పళ్ళు ఉంటే హాయిగా నమిలి తినగలిగే పరిస్థితి ఉంటుంది. అట్లా లేని పక్షంలో తీసి పెట్టుకునే పళ్ళతో కానీ లేదా నోట్లో సగం సగం పళ్ళతో ఎవరూ నమిలి తినలేరు, ఆరోగ్యంగా ఉండలేరండి. వీళ్ళందరికీ కూడా ఈ పార్థ డెంటల్ ఈ 70 క్లినిక్ల్లో ప్రతి జిల్లాలో, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది ఒక వరం లాంటిది. ఓకేనండి, ఒకప్పుడు మనం పోలిస్తే కనుక ముఖ్యంగా ఈ దంత సమస్యలు చిన్నపిల్లల్లో, స్కూల్కి వెళ్ళే పీజీలలో, లేదంటే పెద్ద వయస్కుల వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉండండి. కానీ ఇప్పుడున్న మోడరేట్ లైఫ్ స్టైల్లో యువత కూడా ఎక్కువ దీని బారిన పడుతున్నారు. సో అలాంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్స్ విధానం అందుబాటులో ఉన్నాయండి పార్థ డెంటల్? అవునండి, ఇప్పుడు ఒకప్పుడు ఏమండి పళ్ళు ఊడిపోయినాయి అని ఎవరన్నా చెబితే వాళ్ళు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాత్రమే చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి, 20-25 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకే సార్ పళ్ళు వదిలిపోయినాయి సార్ అని చెప్తూ ఉంటారు. ఒకప్పుడు పళ్ళు ఊడిపోయినాయి లేదా పళ్ళు తీసేయాలి ఎవరికన్నా అంటే కనీసం 40-50 ఏళ్ళు ఉండాలి, అప్పుడే మనం పళ్ళు పుచ్చిపోయినాయి ఇంక నీకు తీసేయాలా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలాగే చిన్నపిల్లలకో లేకపోతే మధ్య వయసు వాళ్ళకే పళ్ళు తీసేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అది పళ్ళు పుచ్చిపోయి కావచ్చు, లూజ్ అయిపోవచ్చు. ఇంకోటంటే మనం ఈ మధ్యకాలంలో పత్రికల్లో చూస్తున్నాం, ఎక్కువ రోడ్ యాక్సిడెంట్లు తెలంగాణలోనే అవుతున్నాయి, తెలుగు రాష్ట్రాల్లోనే అవుతున్నాయి అని మన పేపర్లో కూడా చదువుతున్నాం. యాక్సిడెంట్ జరిగినప్పుడంతా ముఖానికి దెబ్బలు తగలడం, పళ్ళు విరిగిపోవడం, పళ్ళు పగిలిపోవడం, లేకపోతే వాళ్ళని తీసేయాల్సి రావడం అని సర్వసాధారణంగా కనిపించేవి. వీటికన్నింటికీ కూడా ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా సరైన పరిష్కారాన్ని పొందవచ్చు. తీసిన పళ్ళు ఎలాగ న్యాచురల్ పళ్ళు పోతాయో అటువంటి న్యాచురల్ పళ్ళలాగా ఇంప్లాంట్ టెక్నాలజీ పళ్ళు ఫిక్స్ చేసుకునే అవకాశాన్ని పార్థ రెండు ఈ డబ్బు